ఢిల్లీలో వాయు కాలుష్యం నేపథ్యంలో పంజాబ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో తక్షణమే పంట వ్యర్థాల కాల్చివేతను నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ విషయమై బుధవారం ఢిల్లీతో పాటు పంజాబ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల ప్రతినిధులు సమావేశమై తగిన చర్యలు తీసుకోవాలని తన ఆదేశాల్లో పేర్కొంది. హిమాలయాల్లోని ప్రసిద్ధ క్షేత్రం అమర్నాథ్ యాత్రికులకు శుభవార్త. ఇకపై యాత్రికులు అమర్నాథ్ గుహ వరకు వాహనాల్లో వెళ్లవచ్చు. 13 నెలల కాలంలో ఈ రోడ్డును నిర్మించక సోమవారం తొలిసారి పలు మోటారు వాహనాలను బల్తాల్ బేస్ నుంచి అమర్నాథ్ గుహ వరకు తీసుకువెళ్లారు. దీపావళి పండుగ సందర్భంగా ఈ నెల 13న ప్రభుత్వం సాధారణ సెలవుగా ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీపావళి 12న లేక 13న అన్న సందిగ్ధం కారణంగా ప్రభుత్వం తొలుత 12వ తేదీ సెలవుగా ప్రకటించినప్పటికీ 13వ తేదీ సాధారణ సెలవుగా నిర్ధారించి ఉత్తర్వులు జారీ చేశారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 19వ తేదీన పుష్పయాగం నిర్వహించనున్నారు. దీనికి 18న అంకురార్పణ చేయనున్నారు. పుష్పయాగం రోజున ఆలయంలో 2వ అర్చన, 2వ గంట నైవేద్యం తర్వాత శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి ఉత్సవమూర్తులను సంపంగి ప్రదక్షిణంలోని కళ్యాణ మండపంలో వేంచేపు చేస్తారు. రాష్ట్రంలో మరో 16 స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ఖరారు చేస్తూ సోమవారం రాత్రి 3వ జాబితాను విడుదల చేసింది. ఇందులో కామారెడ్డి బరిలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ పేరును చేర్చింది. కొడంగల్తో పాటు కామారెడ్డిలో సీఎం కేసీఆర్తో ఆయన పోటీ పడనున్నారు. స్టేట్ ఆడిట్ డైరెక్టర్ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి ఆర్ హరిప్రకాష్ను తొలగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్థిక శాఖలో రిపోర్టు చేయాల్సిందిగా హరిప్రకాష్ను ఆదేశిస్తూ మంగళవారం ఉత్తర్వులిచ్చింది. వేధింపులు, అక్రమ బదిలీలపై ఫిర్యాదుల నేపథ్యంలో హరిప్రకాష్ను తొలగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఎల్బీ స్టేడియంలో ప్రధాని మోదీ ఎన్నికల సభ నేపథ్యంలో మంగళవారం ఎన్టీఆర్ గార్డెన్, లుమినీ పార్కులను మూసివేయనున్నట్లు హెచ్ఎండిఏ ప్రకటించింది. ప్రధాని మోదీ రాజ్భవన్ నుంచి రోడ్డు మార్గంలో ఖైరతాబాద్ జంక్షన్, ఎన్టీఆర్ మార్గ్, లిబర్టీ మీదుగా స్టేడియానికి చేరుకోనున్నారు. భద్రతా ఏర్పాట్లో భాగంగా పార్కులు మూసివేయాలని పోలీసులు సూచించినట్లు అధికారులు తెలిపారు. దేశీయ స్టాక్ మార్కెట్లోకి దీపావళి సంబరాలు ముందే వచ్చినట్లున్నాయి. వరుస లాభాల్లో సూచీలు పరుగులు పెడుతున్నాయి. ప్రైవేట్ బ్యాంకింగ్, క్యాపిటల్ గూడ్స్ షేర్లు మదుపరులను ఆకట్టుకోవడంతో కొనుగోళ్లకు పెద్దపీట వేశారు. గత 3 రోజుల్లో సెన్సెక్స్ దాదాపు 1367 పాయింట్లు, నిఫ్టీ 422 పాయింట్లు ఎగబాకడం గమనార్హం. డీప్ ఫేక్ టెక్నాలజీతో సృష్టించిన రష్మిక మందన్న వీడియోపై కేంద్ర ఐటీ శాఖ స్పందించింది. జరా పటేల్ అనే మహిళ ముఖాన్ని రష్మిక మందన్న ముఖంలా మార్చేసి ఒక వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్ కాగా బిగ్ బి అమితాబ్ బచ్చన్ సైతం ఈ వీడియోపై స్పందించారు. దీనిపై రష్మిక మాట్లాడుతూ తనపై గౌరవంతో అండగా నిలిచిన అందరికీ కృతజ్ఞతలు తెలిపింది.